నమస్తే అండి మిత్రులరా, ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్టికల్ 370 35A పైన మంచి చర్చ జరుగుతోంది. దాని గురించి అసలు ఆర్టికల్ 350 గురించి, అసలు 370 గురించి అందరికీ తెలుసు. దానివల్ల ఉండే నష్టాలు తెలుసు, అన్నీ కూడా తెలుసు. కానీ భారతదేశ సార్వభౌమత్వం పైన దాడి చేసేటువంటి ఆర్టికల్స్ అనమాట. ఇవి మనకు చాలా అతి హేయమైనటువంటి ఆర్టికల్స్గా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఆర్టికల్ 370 వచ్చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసింది గౌరవనీయులు, ఈ దేశానికి ఎంత ద్రోహం చేసినాడో ఆ మహానుభావుడు, ఆయనకాయనే భారత రాష్ట్రపతి, భారత రత్న అవార్డు ఇచ్చుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు. అసలు ఈ ఆర్టికల్ 370 అనేటువంటి, నేను కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. ఇట్ ఇస్ ఆర్టికల్ 370 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 21లో టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట. ఇది టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ కారణం చేత దీన్ని మన ముఖ్యమైనటువంటి ఈ ఆర్టికల్ వల్ల ఎంత నష్టపోతున్నాం, ఈరోజు మనం పుల్వామా ఘటనలో కానీ అన్ని విషయాలు కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా 35A దీనికి సబ్ అంది అనమాట, దీనికి సబ్ ఆర్టికల్, అది కూడా అది అతి భయంకరమైనటువంటి ఆర్టికల్. ఈ రెండు ఆర్టికల్స్ని మనం మొదట తీసుకొచ్చింది ఏమో ఒక ఆయన, ఎవరో జవహర్లాల్ నెహ్రూ, ఆయనకు ప్రియ శిష్యుడు, ఆయన యొక్క అభిమాని అయినటువంటి షేక్ అబ్దుల్లా యొక్క ప్రాపగండ ఆయన యొక్క గొప్పదనాన్ని పెంచేదాని కోసం తీసుకురావడం జరిగింది. రెండోది 35A ఉంది. ఈ 35A ఆర్టికల్స్ ఎవరు తీసిన, గులాం బక్షి గులాం మహమ్మద్ అనే ఆయన 1954 తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తే, ఈ 370 ఆర్టికల్ 1947లో షేక్ అబ్దుల్లా ఒక సాటిస్ఫై చేసే కోసం తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. దీన్ని మనం కన్నా చూస్తే ఈ ఆర్టికల్ మనం ఇప్పుడు చెప్పిన ప్రకారము ఇస్ ఎ టెంపరీ ట్రాన్సిషనల్ స్పెషల్ ప్రొవిజన్ అనమాట. దీని ముఖ్యమైన విషయం అంటే మన గౌరవనీయులు అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేసేదానికి, అంటే ఈ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగంలో పెట్టేదానికి పూర్తిగా ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారంటే ఆనాటి ప్రధానమంత్రి ఎవరు, జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రధానమంత్రి, అంటే ఇంకా భారతదేశంలో కలవనటువంటి జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రధానమంత్రి గోపాలస్వామి అయ్యంగార్ అనే అట ఆయన్ని తీసుకొచ్చి స్పెషల్ మినిస్ట్రీ ఫర్ అంటే ఒక దీనికోసరమనే ఒక క్రియేట్ చేసి అతన్ని పెట్టి గోపాలస్వామి అయ్యంగారు చేత పూర్తిగా ఇది రాయించడం జరిగింది అనమాట. ఈ ఆర్టికల్ 370 దీని ప్రకారం ఏమంటే పూర్తిగా రక్షణ, తర్వాత కమ్యూనికేషను, ఈ ఇటువంటి విషయాలు భారతదేశము ఆ ఒక్క మూడు విషయాలు తప్ప ఎటువంటి విషయాల్లో దీనికి మనకు సంబంధం లేదు, అంటే వాళ్ళే స్వయంగా నిర్ణయించుకునేటువంటి అధికారం కలిగేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంత భయంకరమైనటువంటి విషయాల గురించి మనం చూడడం జరిగింది. ఆర్టికల్ 370 చదువుతాను. ఆర్టికల్ 370 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అన్ ఆర్టికల్ దట్ గివ్ అటానమస్ స్టేటస్ టు ది జమ్మూ కాశ్మీర్. ది ఆర్టికల్ ఈజ్ డ్రాఫ్టెడ్ పారా 21, పార్ట్ 21 ఇది కాన్స్టిట్యూషన్ టెంపరీ ట్రాన్సిషనల్ స్పెషల్ ప్రొవిజన్. ఇది క్లియర్గా చెప్పింది ఈ గోపాలస్వామి అయ్యంగార్, ఎవరైతే మెడ్రాస్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి కాశ్మీర్కి పోయి ఆడ ప్రైమ్ మినిస్టర్గా చేసి ఆయన యొక్క దీనివల్ల ఈరోజు ఇంత మనకి దౌర్భాగ్యమైనటువంటి విషయం రావడం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, డాక్టర్ అంబేద్కర్ ప్రిన్సిపల్లీ డిఫర్డ్ ది ఇండియన్ డ్రాఫ్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాడ్ రిఫ్యూజ్డ్ టు డ్రాఫ్ట్ ఆర్టికల్ 370. వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తే అంబేద్కర్ దాన్ని రిజెక్ట్ చేయండి. సరే, ఇటువంటి విషయాలు పనిచేస్తుంది ఆర్టికల్ 370 వలన మనకి ఇన్ని నష్టాలు ఉంది కదా, దీన్ని ఏమన్నా మనము తొలగించవచ్చా అనేటువంటి విషయాలు అయితే ఇన్ని సంవత్సరాలు దాన్ని ఒక పెద్ద కాంట్రవర్సీగా చెప్తున్నాం. ఆర్టికల్ 370ని ఎవరు ఏం చేయలేరు, 3/3 మెజార్టీ ఉండాలి అనేటువంటి విషయాలు చెప్పారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి దీనికి సంబంధించిన విషయాల గురించి బాగా స్టడీ చేసినటువంటి ఈ వ్యక్తి మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి. ఏం చెప్పాడు, దీన్ని ఈజీగా టెంపరీ అనేది చెప్తూ దాన్ని తొలగించవచ్చు. దానికోసం ఏం చేయాలంటే సింపుల్గా రాష్ట్రపతి సైన్ చేసి అమెండ్మెంట్ సైన్ చేసి దాన్ని తొలగించవచ్చు అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి. అంతా ఈ ఆల్సో డిస్క్రైబ్ ద ఆర్టికల్ 370 యాజ్ ఏ టెంపరీ ప్రొవిజన్, ఎవరు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మాటలు అనమాట. అండ్ సాడ్ ఇట్ కుడ్ బి అబాలిష్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైమ్ బై ద ప్రెసిడెంట్ త్రూ అనే ఆర్డినెన్స్, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ
370ని తొలగించవచ్చు అని సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. ఇది ఖచ్చితమైన విషయమే, ఎందుకంటే ఇది మొదటి మనము ఈ ఆర్టికల్ 370 ఫస్ట్ పేజ్లోనే ఉందన్నమాట. ఇది టెంపరీ, ఏముంది, టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అని ఉంది కాబట్టి దీన్ని ఆర్డినెన్స్ ద్వారా తొలగించవచ్చు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇటువంటి విషయాలు మనకు ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ ఆర్టికల్ 370 కారణం చేత మనము చాలా కోల్పోయి మన జవాన్లు కానీ అన్నీ జరుగుతుంది. ఇది కూడా ఎందుకు వచ్చిందంటే, ఈ ఏదైతే షేక్ అబ్దుల్లా అంటే షేరీ కాశ్మీర్ అనేటువంటి వ్యక్తి యొక్క షేక్ అబ్దుల్లాకు అక్కడ రాజా హరిసింగ్ ఉన్నాడు కదా, కాశ్మీర్ రాజా హరిసింగ్ కంటే ఈ పెద్ద గొప్ప పేరు తీసుకురావాలి అనేటువంటి ఒక లోపాయకారమైనటువంటి కుట్ర ఎత్తిపుడుతున్నటువంటి ఆలోచన వలన జవహర్లాల్ నెహ్రూ ఇతను తర్వాత తనకున్నటువంటి ప్రాబల్యం వల్ల ఆ రాష్ట్ర ప్రాంతం తన యొక్క సొంత ప్రాంతం కారణం చేత అతను దానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది సపరేట్ అంటే ఏమంటే ప్రధానమంత్రి. తర్వాత అక్కడ ఉండేటువంటి మన గవర్నర్ ఏమంటే సదర్ ఈ రిసాయత్ రియాషత్ అంటారన్నమాట. అంటే దాదాపు రాజ్యానికి అంత గొప్ప వ్యక్తి అనేటువంటి పరిస్థితిని కలగ చేయడం జరిగింది. అటు ఒక రాజ్యాంగము, తర్వాత దానికి వేరే రాజ్యాంగము, ఆ రాజ్యాంగానికి అనుకూలంగా చట్టాలు, తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు, తర్వాత భారతం ఏమైనా చట్టం చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం, ఇవన్నీ మనకు అందరికి తెలిసిన విషయాలు. ఇవన్నిటికీ మూల కారణము నెహ్రూ చేసినటువంటి అతి ఘోరమైనటువంటి విషయం. దీన్ని కూడా మనం రద్దు చేసిన విషయం తెలుస్తుంది. ఇంకోటి ఈ ఆర్టికల్ 370 కాకుండా 35AI ఉంది అనమాట. ఆర్టికల్ 370 తెచ్చారు 1954లో, ఆ తర్వాత జరుగుతూ ఉంది అనమాట. 1950లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1954కి వచ్చినప్పటికీ ఈ షేక్ అబ్దుల్లా ఎవరైతే ఉన్నాడో ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేయడం మొదలుపెట్టాడు. అంటే పాకిస్తాన్తో కలిసి కుట్ర చేస్తూ ఈ దేశం పైన, అంటే ఈ దేశం నుంచి కాశ్మీర్ విడగొట్టి స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయంతో షేక్ అబ్దుల్లా ఒక విపరీతమైన పరిస్థితి తీసుకోవడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అంటే ఈయన కరణ్ సింగ్ సదర్ ఈ రియాషత్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి గవర్నరు కరణ్ సింగ్ అతను తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత ఈ కరణ్ సింగ్ ఎవరినంటే గులాం, ఒక నిమిషం అండి, బక్షి గులాం అహ్మద్ అనే ఆయన్ని 1954 సంవత్సరంలో దాన్ని ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్గా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడాలి, ఒకే దేశంలో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ, అక్కడ కాశ్మీర్లో ఈ బక్షి గులాం అహ్మద్ అనేటువంటి వాడు. దానికి ముందు ఈ షేక్ అబ్దుల్లా కూడా మన ప్రైమ్ మినిస్టర్గా కాశ్మీర్కి పనిచేయడం జరిగింది. ఈ విధంగా ఒక దేశంలో ఇద్దరు ప్రధానులు, దో ప్రధాన్ దో నిషాన్, నహిత్యలేగ అనేటువంటి ఉద్యమం కూడా జరిగింది. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బక్షి గులాం మహమ్మద్కు సెటిల్మెంట్ అయ్యేదానికోసరం, అతన్ని పైకి రైజ్ చేసేదానికి కోసం అని 35A ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమంటే, మొదట ఏమో జవహర్లాల్ నెహ్రూ షేక్ అబ్దుల్లా కోసం 370 ఆర్టికలు, మళ్ళీ బక్షి గులాం మహమ్మద్ కరెక్ట్, బక్షి గులాం మహమ్మద్ అనేటి ఆయన సెటిల్మెంట్ కోసం, ఆయన అధికారం స్థిరత్వం చేసిన కోసము నాడినాడు ఈ నెహ్రూ నాటిన ఒక పెద్ద విష బీజమే ఈ 35 ఆర్టికలు. ఈ 35 ఆర్టికలు మోస్ట్ డేంజరస్ దాన్ 370 ఆర్టికల్. ఉదాహరణకి ఇప్పుడు ఒక ట్విట్ వచ్చింది ప్రొఫెసర్ హరివోమ్ అంట, డియర్ హిందూస్, వాట్ ఏ ఆర్టికల్ 35, ఇట్ ఎనేబుల్స్ యూకే బార్ను, ఒమర్ అబ్దుల్లా అన్నారు కదా, ఆయన యూకే బార్ను, హూస్ మదర్ వాజ్ బ్రిటన్ అని పేరు అనమాట, టు బికేమ్ జమ్మూ కాశ్మీర్ సీఎం యూనియన్ మినిస్టర్, బట్ ఇట్ బాస్ చిల్డ్రన్స్ ఆఫ్ మై డాటర్ మ్యారీడ్ అవుట్ సైడ్ జమ్మూ కాశ్మీర్ ఈవన్ సీకింగ్ అడ్మిషన్ ఎనీ జేకే గవర్నమెంట్ రన్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, దిస్ ఈజ్ 35 ఆర్టికల్స్. ఎవరైతే భారతదేశంలో కాశ్మీర్లో అమ్మాయి ఇక్కడ కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి 35 ఆర్టికల్ ప్రకారం ఎటువంటి హక్కులు కానీ లేనటువంటి పరిస్థితి ఈ 35 ఆర్టికల్ మనకు కలగజేస్తుంది. అట్లాగే 370 ఆర్టికల్ అతి భారతదేశ సౌరభౌమత్వము, తర్వాత భారతదేశం యొక్క రక్షణ పైన దెబ్బతీస్తుంది. కాబట్టి 370 ఆర్టికల్ ఈ 35 ఆర్టికల్ చేసినటువంటి లోపాల గురించి మనం కానీ ఆలోచిస్తే ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది అనమాట. మిత్రులారా, ఒక విషయం చదువుతాను. ఎంప్లాయ్మెంట్ అంటర్ ది స్టేట్ ఇది కాదు, దీంట్లో ఒకరు కూడా ప్రాపర్టీ కానీ, తర్వాత సెటిల్మెంట్ కానీ,
అసలు సిటిజన్షిప్ అనేది కూడా వాళ్ళు నిర్ణయించింది 1954 సంవత్సరానికి ముందు. ఎవరైతే అధిక అక్కడ ఉంటారో, అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా అనమాట ఉంటారు, వాళ్ళు మాత్రమే ఈ సిటిజన్షిప్కి అక్వైర్ అవుతారు. దేరే లేకపోతే వాళ్ళంతా పనికిరారు, వాళ్ళంతా మిగతా వాళ్ళంతా లేనటువంటి విషయాలు ఈ దీంట్లో కలుగు చేస్తానమాట. ఇది దీని 35A ఆర్టికల్ అనమాట. ఇది 370 అడిషన్. ఇది 1954లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన అతి ఘోరమైనటువంటి ఆర్టికల్ అనమాట. దీన్ని తర్వాత ఈ ఆర్టికల్ గురించి మనం చేస్తే, ఇది 1954లో దీనికి అమెండ్మెంట్ చేసినారనమాట. ఇది 35కి ఇది చేయడం జరిగింది. కానీ దీనికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందే కానీ దీని చర్చ కానీ లోక్సభలో కానీ ఎటువంటిది చర్చ జరగలేదు. దాని గురించి ఒక ఇది చెప్తానమాట. బిసైడ్స్ క్యారీయింగ్ అవుట్ ఆఫ్ మెనీ మాడిఫికేషన్స్ అండ్ చేంజెస్ ది ఆర్డర్ యాడెడ్ న్యూ ఆర్టికల్ 35A. ఇది 370కి 35 యాడ్ చేసినప్పుడు న్యూగా టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడిషన్ టు ఆర్టికల్ అమౌంటెడ్ టు యాన్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ విచ్ కుడ్ బి డన్ ఓన్లీ బై ది పార్లమెంట్. పార్లమెంట్ చేయాల్సిన విషయాన్ని డైరెక్ట్గా ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకోండి పార్లమెంట్, యాజ్ పర్ ది ప్రొసీజర్ లేడ్ డౌన్ బై ది ఆర్టికల్ 368. బట్ ది ఆర్టికల్ 35A వర్ నెవర్ ప్రజెంటెడ్ బిఫోర్ ది పార్లమెంట్. ఇది మెయిన్ విషయం అండి. 35A ఆర్టికల్ని ప్రభుత్వము, అంటే ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము పార్లమెంట్ వేదిక చర్చకి తీసుకురాకుండా దీన్ని దొంగదారులు తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ కారణం చేత అక్కడ ఉండేటువంటి, అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి దగ్గర హక్కు కోల్పోయింది. ఎవరైనా భారతదేశంలో ఉండే వాళ్ళు అక్కడ పోయి పొలం కొనుక్కోవడం కానీ తర్వాత వివాహం చేసుకున్న పరిస్థితి లేదు. ఏంటంటే అబ్బాయిలు కానీ ఇటువంటి పరిస్థితి, కానీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి తీసుకునేటువంటి పరిస్థితి అన్నమాట. డిస్మెంట్ ద ప్రెసిడెంట్ బై బైపాస్డ్ పార్లమెంట్ ఇన్ ఆర్డర్ టు యాడ్ ఆర్టికల్ 35. ఇది అతి దారుణమైన విషయం అండి. 370 ఆర్టికల్కి అడిషన్గా 35A. ఇది నెహ్రూ చేసినటువంటి అతి ఘోరమైనటువంటి తప్పిదం. మొదట ఏమో 370 జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన ఎవరు వాళ్ళ స్నేహితుడు షేక్ అబ్దుల్లా కోసం చేస్తే 35A ఇంకొక మిత్రుడు గులాం బక్షి గులాం అహ్మద్ అనేటువంటి వ్యక్తి కోసము ఇతను చేయడం. ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ తన ఇష్టానుసారము, అంటే ఎవరు ప్రయత్నం చేస్తారు వాళ్ళ కోసము కాశ్మీర్ మన పైన రుద్దేసి అతి ఘోరమైనటువంటి పరిస్థితులు కలగజేసినటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాల్సింది. తర్వాత ఏం జరిగిందంటే, ఇతను పైన ఒక కుట్ర ఉంది, ఏతుని పైన, మన షేక్ అబ్దుల్లా పైన భారతదేశానికి వ్యతిరేకంగా చేసినాడని. అప్పుడు 1953లో అతను అరెస్ట్ చేసి 11 సంవత్సరాలు జైలు శిక్ష వేయడం జరిగింది. అప్పుడు ఈ బక్షి గులాం అహ్మద్ అని అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అనగా నియమించడం జరిగింది. ఈ బక్షి గులాం అహ్మద్ ఉన్న కాలం 2 సార్లు అతన్ని రిలీజ్ చేసి వెంటనే అరెస్ట్ చేయడం. ఎంత మొత్తం కుట్రల పూరితమైనటువంటి చరిత్ర కాశ్మీర్లో ఈ 370 ఆర్టికల్ ప్లస్ 335 ఆర్టికల్. ఈ విధంగా 11 సంవత్సరాలు షేక్ అబ్దుల్లా జైల్లో ఉంటే అతని పైన సెడేషన్ కేసు నమోదైతే, అంటే రాజద్రోహం నమోదైతే, ఒకనొక ఫైన్ రోజు, ఒక మంచి రోజున ఈయనకి జ్ఞానోదయమైంది. ఎవరికి? జవహర్లాల్ నెహ్రూకి. ఎందుకు జ్ఞానోదయమైందంటే, అక్కడ జమ్మూ కాశ్మీర్లో హజరత్ బల్లో మహమ్మద్ యొక్క వెంట్రుక పోయింది. దీని పెద్ద ఒక ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమాన్ని సాగు తీసుకుని తన మిత్రుడైనటువంటి షేక్ అబ్దుల్లాని అక్కడ పైన ఉన్నటువంటి సెడేషన్ కేసును తొలగించేసినాడు. అసలు ఏందో సెడేషన్ కేసు పెట్టడం ఎందుకు, సెడేషన్ అంటే రాజద్రోహం పెట్టడం ఎందుకు, మళ్ళీ 64లో తీసేయడం ఎందుకు? 11 ఇయర్స్, 53 నుంచి 64కు నెహ్రూ ఆడిన ఆటలు పరాకాష్ట ఇవి. ఇది 370 ఆర్టికల్, 35A. ఈ 35A ఇంత కుట్ర ఉండదని ఎవరు కానీ మనకు చెప్పరు. ఎందుకంటే మన దురదృష్టం ఏమంటే, మనం రాసినటువంటి పుస్తకాలంతా సోకాల్డ్ మేధావులు అనేటువంటి చెప్పబడేటువంటి వాళ్ళు. ఇటువంటి విషయాలు, అసలు ఒక హజరత్ బాల్లో ప్రాఫిట్ వెంట్రుకు పోతే దానికి ఒక సెడేషన్ కేసు తీసేయడం ఎందుకండి? నాకైతే అర్థమే కావటం లేదు. ఈ చరిత్ర చదివితే, చరిత్ర డిస్కషన్ చేస్తే అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ 370 ఆర్టికల్ కానీ, 35A కానీ వాళ్ళ మిత్రుల కోసం ఇతను భారతదేశం పైన రుద్రం అంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మనం ఆలోచించాలి. ఒక ఆయన కోసం, ఏది మన షేక్ అబ్దుల్లా కోసం 370, అంటే అప్పటికే రాజా హరిసింగ్ ఉన్నాడు అతని రాజుగారు, అతని ఇన్ఫ్లుయెన్షియల్ ఎక్కువ, ఆ ఇన్ఫ్లుయెన్షియల్ తగ్గించే దానికోసము 370 ఆర్టికల్ తీసుకొచ్చి ఇతన్ని హైలైట్ చేశారు. ఇంకొక విషయం మీకు దారుణంగా చెప్తానండి. ఈ ఏదైతే 370 ఆర్టికల్ రావడానికి మూల కారణం ఏంటంటే షేక్ అబ్దుల్లా ఉన్నారు కదా, ఇతను ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి పార్టీ ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్, అంటే ఏమి తెలియనట్లు నేషనల్ కాన్ఫరెన్స్, కానీ దీని యాక్చువల్ ఇది ముస్లిం కాన్ఫరెన్స్.
ఇది దీని పూర్తి పేరు ఏమిటంటే ముస్లిం కాన్ఫరెన్స్. ఈ ముస్లిం కాన్ఫరెన్స్ని తర్వాత ముస్లిం అనేటువంటి విషయం ఉంటే అక్కడ ఉండేటువంటి హిందూ రాజు వ్యతిరేకిస్తున్నాడు, అతని పైన సెడేషన్ కేసులు, అతని పైన అరెస్టులు ఉన్నాయనేసి వీటిని తప్పించుకోవడానికి కోసము దాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ అనే మాట్లాడి మాత్రం జరిగింది. నెహ్రూ గారు వీళ్ళందరూ కలిసి ఒక కుట్ర పూర్తిగా చేయడం జరిగింది. తర్వాత గోపాలస్వామి అయ్యంగారు చేసినటువంటి కుట్ర, బక్షి గులాం మహమ్మద్, ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఆర్టికల్ 35లో చేసినటువంటి విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఆర్టికల్ 35 గురించి, ఎంపవర్స్ ది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేటివ్ టు డిఫైన్ పర్మనెంట్ రెసిడెంట్స్. ఇదంటే అతి దారుణమైన విషయం. భారతదేశంలోనే ఉంటూ భారత సౌభ్రాతత్వాన్ని సార్వభౌమత్వాన్ని గౌరవించాల్సిన పరిస్థితుల్లో ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి దేశానికి కాకుండా మాకు ప్రత్యేకమైనటువంటి రెసిడెంట్స్, మేము జమ్మూ కాశ్మీర్ రెసిడెంట్స్ అనేటువంటి నియమానికి మన చేత కలిగి చేసేటువంటి వ్యవస్థ ఇది 35A. డిఫైన్ పర్మనెంట్ రెసిడెంట్స్ అండ్ ప్రొవైడ్స్ స్పెషల్ రైట్స్ ప్రివిలేజెస్ దోస్ పర్మనెంట్ రెసిడెంట్స్. ఇట్ ఈజ్ ఆల్సో యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్ జమ్మూ కాశ్మీర్ అప్లికేషన్ టు జమ్మూ కాశ్మీర్ 1954 జేకే అసిషన్. ఈ విధంగా 1947 జరిగినటువంటి దారుణమైనటువంటి 47 నుంచి దారుణమైన తప్పిదాలు ఎప్పుడైతే భారతదేశం విభజన చెందిందో, కాశ్మీర్ను పాకిస్తానీలు ఆక్యుపై చేసినారో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనం దీనిపైన అతి దారుణమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. తర్వాత ఆర్టికల్ 370 వీటిని మనము పూర్తిగా రద్దు చేయాలి. 2015 35A తర్వాత మన జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదంటే 370గా మన చట్టము జమ్మూ కాశ్మీర్కి డిఫరెంట్, దాని గురించి మాట్లాడడానికి అధికారం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తే మనకు మన దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్లియర్గా చెప్పిందనమాట, నో అట్లా ఇన్ December 2016 ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సెట్ అసైడ్ ఏ జడ్జ్మెంట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ విచ్ స్టేటెడ్ దట్ జమ్మూ కాశ్మీర్ హ్యాడ్ అబ్సల్యూట్ సావరెన్జీ పవర్ ఆన్ అకౌంట్ ఆఫ్ Article 370. ది సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ది స్టేట్ స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ హ్యాస్ నో వెస్టీజ్ ఆఫ్ సావరెజినిటీ అవుట్ సైడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశ కాన్స్టిట్యూషన్కి బయటగా అంటే వ్యతిరేకంగా ఎటువంటి గౌరవని మాకు పూర్తిగా మా యొక్క స్వతంత్రం అనేటువంటి విషయాలు లేదనేసి 2016 డిసెంబర్ చెప్పడం జరిగింది. ఇది మెయిన్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పు. ఈ ఒక తీర్పు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినటువంటి విషయం, ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆర్టికల్ ఇది ముఖ్యమైనదండి, ఎందుకంటే మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన సుబ్రహ్మణ్య స్వామి ఆయన స్టేట్మెంట్స్ ఆయన. హీ ఆల్సో డిస్క్రైబ్డ్ దట్ Article 370 యాజ్ ఏ టెంపరీ ప్రొవిజన్ అండ్ సాడ్ ఇట్ కుడ్ బి అబాలిష్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ బై ద ప్రెసిడెంట్ త్రూ ద ఆర్డినెన్స్. ఫర్ దిస్ వీ నీడ్ ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్ అట్ ద సెంటర్ అండ్ ష్యూర్లీ గోయింగ్ హ్యాపన్ టు ఇన్ ఫ్యూచర్. దగ్గరలోనే జరుగుతుంది క్షమించాలి అని చెప్పడింది. Article 370 ఈజీగా రద్దు చేయొచ్చు. Article 35 అయితే చెల్లుబాటు కాదు. నేను అందరికి చెప్పేది అంటే Article 35 ఎందుకు చెల్లుబాటు కాదు అంటే ఇదే మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా ఎటువంటి చర్చ డిస్కషన్ జరగకుండానే ప్రెసిడెంట్ దానికి ఆర్డినెన్స్ ఇవ్వడం, దానికి బిల్ పాస్ చేయడం జరిగింది, దాన్ని కొట్టివేయడం జరిగింది. ఏది సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు. ఆ కారణం చేత Article 35 పార్లమెంట్ డిస్కషన్ జరగలేదు, డిబేట్ జరగలేదు, ఓటింగ్ జరగలేదు, తర్వాత మూజువాని ఓటు కూడా వేయలేదు. ఆ కారణం చేత 35 చెల్లుబాటు కాదు. ఇంకా 370 అయితే ఖచ్చితంగా దాన్ని తొలగించని సుబ్రహ్మణ్య స్వామి చెప్తాను. 370 తొలగించవచ్చు, 35 అయితే చెల్లుబాటు కాదు, కోర్టు నిలబడదు. కానీ దానికోసం పోరాడేటువంటి వ్యక్తులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత అయ్యగారు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మంచి అద్భుతమైన విషయం చెప్పారు. ఏమంటే భారత వ్యతిరేకమైన విషయం మంచి అంటే మనకు మంచి కాదు, ఆయన గారికి మంచికి. ఏం చెప్పారంటే లోక్సభలో ఏది 370 వాటి గురించి మాట్లాడుతూ, ఇన్ హీ స్టేట్మెంట్ లోక్సభ అండ్ ఢిల్లీ అగ్రిమెంట్ నెహ్రూ హ్యాస్ సెడ్ ది క్వశ్చన్ ఆఫ్ సిటిజన్షిప్ అరోజ్ అబ్వియస్లీ ఫుల్ సిటిజన్ అప్లైస్ దేర్ బట్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ కాశ్మీర్ వేర్ వెరీ అప్రహెన్సివ్ అబౌట్ 1 or 2 మ్యాటర్స్ ఫర్ లాంగ్ టైమ్ పాస్ట్ ఇన్ ద మహారాజా టైమ్ దే హ్యాడ్ బీన్ దేర్ ప్రివెంటింగ్ ఎనీ అవుట్సైడర్. ఆయన కాబట్టి మహారాజా టైంలో నుంచి కూడా వీళ్ళందరినీ రానికండా, అవును అప్పుడు రాజ్యం అది, అప్పుడు కాశ్మీర్ రాజ్యం, మహారాజా హరిసింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైన నియమ నిబంధనలు తెచ్చుకున్నారు. ఇప్పుడు భారతదేశం యూనియన్లో చేరిన తర్వాత కూడా ఈ
ఈ జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి ఇంత దారుణమైనటువంటి వ్యవస్థల కారణంగా ఇతను దారుణంగా సమర్థించుకోవడం కారణం చేత ఈరోజు 370 ఆర్టికల్ మనకి ఎంత తలనొప్పి చుట్టుకునింది. దీన్ని కూడా దాన్ని సాటిస్ఫై చేసుకునే కోసం తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసము లోక్సభలో స్పీచ్లు ఇవ్వడము, దానిపైన దారుణంగా మాట్లాడడం, తనకి ఇష్టమైన వ్యక్తులను తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎవరు అంబేద్కర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అంబేద్కర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసానికి గోపాలస్వామి అయ్యంగారిని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా చేయడం. తర్వాత ఒక మిత్రుడు కోసము 370, అదే మన షేక్ అబ్దుల్లా కోసం, ఇంకొక మిత్రుడు కోసము, తర్వాత బక్షి గులాం మహమ్మద్ ఆయన కోసము 35A. ఈ విధంగా ఆర్టికల్స్ అంతా మార్చి 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 యాడ్ చేసి ఈ దేశ రాజ్యాంగానికి కోసము, రాజ్యాంగానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు, పెట్టేసి వెళ్ళాడు జవహర్లాల్ నెహ్రూ. అటువంటి వ్యక్తి వల్ల ఈరోజు మనం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కాశ్మీర్లో పోయేసి మనము మన జాతీయ జెండాను ఎగరేయడం కష్టము, మనము మాది దేశం అని చెప్పడానికి కష్టము, కానీ పాకిస్తాన్ వాళ్ళకి మాత్రం హక్కు ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనం తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈ విషయాలు మనం మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. ప్లెబిసైట్ విషయం గురించి చెప్పి ముగిస్తాను. ప్లెబిసైట్ అని మాట్లాడుతున్నారు. ప్లెబిసైట్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరిగింది? ప్లెబిసైట్లో యుఎన్ ప్లెబిసైట్ ప్రకారము 1 సబ్స్టాన్షియల్ కండిషన్, 2 కండిషనల్ కండిషన్. సబ్స్టాన్షియల్ ప్రకారం ఏమంటే పాకిస్తాన్ ప్లెబిసైట్ జరగాలంటే మొదట పీఓకేలో ఏదైతే పీఓకేలో ఉందో అక్కడి నుంచి అందరూ కాశ్మీరీస్ తప్ప ఆల్ ట్రైబల్స్ మ్యాను, తర్వాత పాకిస్తానీ సింధు పీపుల్, పంజాబ్ పీపుల్ అందరూ వెకేట్ చేయాలా, టోటల్గా ఒక్కరే ఎవరు నేటివ్ కాశ్మీరీస్ ఉండాలా. రెండోది అక్కడి నుంచి టోటల్గా వాళ్ళంతా కాశ్మీరీల నుంచి అంతా అక్కడి నుంచి మిలిటరీ అంతా అయిపోవాలి పాకిస్తాన్ నుంచి. ఫస్ట్ ఈ ప్లెబిసైట్ జరగాలంటే ఇది అందరూ తెలుసుకోవాలి. ప్లెబిసైట్ జరగాలంటే ఇది జరగాలి. తర్వాత దీన్ని 5 దేశాల సభ్యులకి హ్యాండ్ ఓవర్ చేయాలి. భారతదేశం విషయానికి వచ్చేటప్పటికే భారతదేశంలో లిటిల్ బిట్ మెయింటెనెన్స్ కోసము, అది కండిషనల్ అనమాట, అది మెయింటెనెన్స్ కోసం అక్కడ జనాలు ఉండొచ్చు. అక్కడ మన పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఉండొచ్చు. మన రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంతో ప్లెబిసైట్ జరగాలి. మన ఈ గొర్రెలకి ఎవరికి కానీ జరగదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడున్నటి పీఓకేలో టోటల్గా కాశ్మీరీస్ లేరు. పంజాబీసు, సింధు వాళ్ళు, బెలూచిస్తాన్ వాళ్ళు వీళ్ళు ఉండారు. పూర్తిగా అది మారిపోయిందన్నమాట. కాశ్మీరు తర్వాత ఇప్పుడు పీఓకే విభిన్నంగా మారిపోయింది. కాబట్టి మనకేమంటే ప్లెబిసైట్ అని చెప్పేవాళ్ళు చెప్పేటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలన్నీ మనం ఎలిగి తెచ్చేటలు. ఈ రెండు ఏదైతే మొదట కాశ్మీర్లో ప్లెబిసైట్ జరగాలంటే పీఓకేలో నుంచి పాకిస్తాన్ బయట పోవాలా, ఇది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళు అడగరు అసలు ప్లెబిసైట్ చేయమని పాకిస్తాన్ వాళ్ళు అడగరు. కానీ ఈ గొర్రెలు మాట్లాడుతూ ఉంటారు, భారతదేశంలోని గొర్రెలు అంతా మాట్లాడారు. ధన్యవాదాలు మిత్రులారా. కాబట్టి భారత్ మాత సేవలో నేను చేసినటువంటి ఈ కృషికి మీరందరూ సమర్థిస్తున్నందుకు ధన్యవాదాలు. భారత్ మాతకి చే 370 ఆర్టికల్ రద్దు చేయాలా, 35 తొలగించాలా, ప్లెబిసైట్ అనే విషయాలు భారతదేశంలో చెల్లుబాటు కాదు, పాకిస్తాన్ దానికి ముందు ఒప్పుకోదు.